ఓ 30 సెకండ్స్ అంట అంతే. మొదలుపెట్టచ్చా? అడుగు రెడీనా అన్న? రెడీయా? నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్కి శుభదినాలు స్టార్ట్ అయినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని నేను దేవుళ్ళకి మొక్కున్నా. ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుంటుంది అని మొక్కుని గుళ్ళకి ఆయన గెలిచిన తర్వాత బట్టలు పెట్టా దేవుళ్ళకి. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నేను దేవుడికి మొక్కున్నా. జగన్ గారు ప్రజల దీవెనలతో దేవుడి ఆశీర్వాదంతో గెలిస్తే మీ అందరికీ బట్టలు పెడతాను స్వామి అని దేవతలకి దేవుళ్ళకి మొక్కున్నా. దేవుళ్ళు ఆలకించారు, ప్రజలు ఆదరించారు. జగన్ గారు ఇండియాలోనే నెంబర్ 1 లీడర్గా అవతరించారు. నేను ఒకప్పుడు చెప్పాను మీకు, నా జీవితంలో అన్ని కోరికలు తీరిపోయినాయి, ఇక నా కొత్త కోరికలు ఏ లేవు. నాకు కష్టాల్లో తెచ్చా డబ్బులు కావాలనుకున్నా, డబ్బులు బాగా సంపాదించా. భార్య కావాలి, మంచి అనుకూల బతి దొరికింది. బిడ్డలు కావాలి, ఇద్దరు మంచి ఎంతో ప్రేమగా నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇక నాకు లేనిది ఏం లేదు. జీవితంలో కోరికలు లేవు. ఒక కోరిక మాత్రం బ్యాలెన్స్ పెట్టుకునేవా ఫస్ట్ నుంచి. ఏంటంటే ఆ కోరిక, ఇదే జీవితంలో చివరి కోరిక స్వామి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్కి. దాన్ని నేను తల్లి సాక్షిగా మనస్ఫూర్తిగా మొక్కున్నా. పులివెందుల్లో అందరు పబ్లిక్గా ఈ మాటలు ఎప్పుడో చెప్పా, మీ మీడియాకి తెలిసి ఉంటుంది. అలాంటి నాకు ఇష్టమైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్కి నాకెంత సంతోషమో ఆంధ్ర ప్రజలకి అంతే సంతోషం. కాబట్టే కదా 151 సీట్లు జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసి గెలిపించగలిగారు. ముఖ్యంగా మీడియాకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. ప్రాక్టికల్గా మీ కాళ్ళు పట్టుకోవట్లేదు కానీ వెర్బల్గా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రాజకీయాలు స్టార్ట్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అనుకున్న తర్వాత మీడియా నాకెంత సహకరించిందంటే మీకే ఒక మాట చెప్తా. నేను ఎంత స్ట్రాంగ్గా జగన్ గురించి, ఎంత స్ట్రాంగ్గా చంద్రబాబు గారి గురించి నేను చెప్పానో అంతే స్ట్రాంగ్గా మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది నిజంగా నా అదృష్టం. నాకంటూ ఒక మీ మీడియాలో ఇంత స్పేస్ ఇచ్చి, నాకంటూ అడిగితే రిక్వెస్ట్గా లైవ్ ఇచ్చి, లైవ్ లేనప్పుడు క్లిప్పింగ్లు తీసుకొని, టైం అంటూ లేకుండా ఎప్పుడు ప్రెస్ మీట్ అడిగినా మీరందరూ నా ఆత్మీయుల్లాగా టైంకి మీరు ప్రెస్కి వచ్చి, ఎలాగైతే నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని రాజకీయ వర్గాలకి నేను ఏమి చెప్పదలుచుకున్నానో అది మీకు చెబితే, నేను ఎంత అనుకున్నాను మనసులో అంతకంటే స్ట్రాంగ్గా మీరు జనం మధ్యలో తీసుకెళ్ళి నాకెంతో ఉన్నత స్థానం మీరు కల్పించారు. నిజంగా మళ్ళీ మళ్ళీ మీ ప్రెస్కి, మీడియాకి పాదాభివందనం తెలియజేస్తున్నాను.